Oh, ఇండస్ట్రీకి చెందిన నటీనటుల మధ్య గొడవలు లవ్ అఫైర్లు వంటివి కామన్గా జరుగుతుంటాయి ముఖ్యంగా గొడవలు పడితే మాత్రం వారి మధ్య దూరం అనేది పెరిగిపోతూనే ఉంటుంది కొందరు తొందరగా కలిసిపోతే మరికొందరు కలవడానికి కూడా ఇష్టపడరు అలా వారు ఇండస్ట్రీలో ఎంతకాలం ఉంటే అంతవరకు వారి మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి అయితే ఇక్కడ ధనుష్ మరియు సింబుకి కామన్ పాయింట్ ఐశ్వర్య ఇప్పుడు ధనుష్కి ఐశ్వర్య భార్య అయితే సింబుకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అప్పట్లో దీనికి సంబంధించి సంచలన ఆడియో లీక్ కూడా వచ్చింది ఏళ్లుగా ఇద్దరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఏమిటి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ముందు వీళ్ళిద్దరి మధ్య డైలాగ్ వార్ స్టార్ట్ అయింది కొన్ని కొన్ని సార్లు తాము గొడవ పడిన నటులతో నేరుగా వారిని ఏమనకుండా తమ సినిమాలలో ఆ నటులను ఉద్దేశించి మరీ డైలాగ్స్ కొడతారు ఎందుకంటే నేరుగా అనడం కంటే ప్రతిసారి ఆ డైలాగ్ వినటం వల్ల అలా చేశామన్న ఉద్దేశం వారిలో కలుగుతుందని ఇదిలా ఉంటే అటువంటి గొడవనే ఇండస్ట్రీలో ఇద్దరు నటుల మధ్య జరిగింది ప్రస్తుతం తమిళ స్టార్ హీరోగా సింగర్గా మంచి క్రేజ్లో ఉన్న నటుడు ధనుష్ ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోగా నిలిచారు ఇక ఈయన తెలుగు ఇండస్ట్రీకి కేవలం డబ్బింగ్ సినిమాలతో మాత్రమే పరిచయమయ్యారు ఈయన కుటుంబం కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే ధనుష్ తండ్రి కస్తూరి రాజా అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్గా మంచి పేరు సంపాదించుకున్నారు ఇక తన సోదరుడు సెలవరాఘవన్ కూడా దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు ధనుష్ నిజానికి ఇంత గొప్ప స్టార్ హీరో అవుతానని ఏ రోజు కూడా అనుకోలేదు తన చిన్నప్పుడే తనకు హీరో లక్షణాలు లేవని సినీ ఇండస్ట్రీ పరిచయం వద్దని ఎంత అనుకున్నా కూడా తన తండ్రి బలవంతంగా ఇండస్ట్రీలో చేరారు ఇక తన తండ్రి దర్శకత్వంలోనే సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అంతేకాకుండా తన అన్న దర్శకత్వంలో కూడా చేశారు అలా వరుసగా తమిళంలో ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు ఇక ఈయన మంచి హోదాలో ఉన్న సమయంలో రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను రెండు వేల నాలుగులో వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు కానీ కెరీర్ మొదట్లో మరో నటుడు షంభూతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు దీంతో వీరి మధ్య కొన్ని గొడవలు కూడా జరిగాయి తమిళ ఇండస్ట్రీలో సింభు ఓ వెలుగు వెలిగాడు కానీ రాను రాను తన గర్వం మొత్తం తలకి ఎక్కడంతో సినిమాలకు దూరం అయ్యాడు ఈయన ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో ధనుష్ కూడా ఎంట్రీ ఇచ్చాడు కానీ ఇతడు గ్లామర్ పరంగా బాగా అందంగా ఉండటంతో ధనుష్ పట్ల బాగా విమర్శకుడిగా ప్రవర్తించాడు ధనుష్ రెండో సినిమాతో మంచి పేరు సంపాదించుకోవడంతో సింభు తను కూడా సినిమాలపై మరింత ఆసక్తి పెట్టాడు అదే సమయంలో మన్మథ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ సినిమాలో ధనుష్ని ఉద్దేశించి ఓ డైలాగ్ కూడా కొట్టాడు ఆ తర్వాత వచ్చిన పలు సినిమాలలో కూడా ధనుష్ని ఉద్దేశించి కొన్ని డైలాగ్లు పెట్టాడు కానీ ధనుష్ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తన పనేమిటో తాను చూసుకున్నాడు ఆ తర్వాత ధనుష్ కూడా తాను నటించిన సినిమాలో సింభుని ఉద్దేశించి డైలాగ్ కొట్టాడు ఆ తర్వాత సింభు మరింత రెచ్చిపోయేలా ప్రవర్తించాడు కానీ తాను సినిమా కథల ఎంపిక విషయంలో పొరపాటు చేయడంతో సినిమాలలో అపజయాలు ఎదుర్కొన్నాడు కానీ తరుష్ మాత్రం ఎవరిని ఉద్దేశించి కాకుండా తన సొంత టాలెంట్తో తాను పైకి ఎదిగాడు అలా పద్దెనిమిదేళ్ళుగా వారి మధ్య గొడవ ఉండగా ప్రస్తుతం వీరిద్దరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ ఐండ్లీ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్ ఈ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ సోషల్ పోస్ట్ మీరందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నారు